గురుమలక్ష్మీనామహేశ్వర నామహేశ్వర సహకుటుంబానా వాసవి ఫౌండేషన్ విజయనగరం జిల్లా సభ్యులుగా మేము ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సన్నిధిలో ప్రమాణ స్వీకారం చేయుచున్నాము అని చెప్పేసి మేము అనుకోండి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు చెప్పి శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన జై వాసవి జై జై వాసవి. ఈరోజు విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి రెండవసారి మీ కార్యక్రమములు సక్రమంగా చేయిస్తున్నారు కాబట్టి మరలా మీరు ఉండండి అని మాకు డివి సుబ్బారావు గారు మళ్ళీ ఆదేశాలు పంపించారు. డివి సుబ్బారావు గారు తిరుపతి ఈ వాసవి ఫౌండేషన్ ఫౌండర్గా ఉంటున్నారు. ఆయన 8 సంవత్సరాలు బట్టి ఈ రాష్ట్రంలోనే అనేక జిల్లాల్లో మరి ఈ కార్యక్రమాలను ప్రారంభించి ఎన్నో చేయిస్తున్నారు. ఆయన టీటీడీలో 40 సంవత్సరాలు సేవలు అందించి మరి రిటైర్ అయిన సందర్భంగా మనం ప్రజలకు వైశ్యులకు ఏదో సేవ చేద్దామని మంచి ఉద్దేశంతో సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టి మాకు అందులో విజయనగరం జిల్లాకు కూడా ఒక భాగంగా ఒక సేవలు చేయమని మాకు ఆదేశించడం మా సంఘం తరపుని మా తరపుని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి విజయనగరం జిల్లా వాసవి ఫౌండేషన్ గౌరవ అధ్యక్షులైనటువంటి మరి కోలగట్ల వీరభద్రస్వామి గారు మరి ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మా గౌరవ అధ్యక్షులుగా ఉండడం కూడా మా సంఘం తరపుని మా తరపుని అందరి తరపుని కూడా మరి మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి మేము గత 2 సంవత్సరాలుగా మరి అనేక ఈ వాసవి ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు చేశాం. ప్రతి 2 నెలలకి పేద విద్యార్థులకని మరి పేదలకని మరి డెఫ్ అండ్ డెఫ్ కని అలాగే వృద్ధులకని వృద్ధాశ్రమాలకని అలా ప్రతి 2 నెలలకి మా సెక్రటరీ గారు ఆదేశాల మేరకు మరి మేము ఎన్నో కార్యక్రమాలు మా సెక్రటరీ గారు మా ట్రెజరర్ గారు సంఘ సభ్యులు సహాయ సహకారాలతో ప్రతి 2 నెలలకి ఒక సేవా కార్యక్రమాన్ని ఏర్పరిచి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. మునుముందు కూడా మరి మా ప్రెసిడెంట్ గారు మా ట్రెజరర్ గారు మా సెక్రటరీ గారు సంఘ సభ్యులు మరి సహాయ సహకారాలు అందిస్తూ సేవలకి అందరూ తోడ్పడి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ చేయడానికి 2వసారి ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు మరి ఆ ప్రజలందరికీ మరి సభ్యులందరికీ మరి సెక్రటరీ గారికి మరి ట్రెజరర్ గారికి మరి నా యొక్క మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన వాసవి మాతకి పెద్దలకు